ఇంటికి అప్పగించబడవేంట్రా నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా మన గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేయొచ్చు కదా మా ఫ్రెండ్స్ టోల్కి వచ్చావ్ అనుకో కాళ్ళు నిరుగుతాయి అందరంటావా సర్లే గానీ ఓ విషయం చెప్ప లెటర్ రాస్తే అమ్మాయిలు పడిపోతారంట కదా నువ్వేం అనుకోపోతే కూర్చో చెప్తా నీకు ఎవడో ఒక లెటర్ రాసుకుంటాడు కదా ఆ ఎక్స్‌పీరియన్స్ తో లవ్ లెటర్ ఎలా రాయాలో కొంచెం చెప్ప యదవేషాలు ఇస్తే చెప్పు తగుద్ది అంత రెస్పెక్ట్ ఎందుకులే అమ్మా प्रेम तो लेकिन ओ मई डियर डालिकसमें ఏంట్రా రాస్తున్నా ఏలేదు నాతో చెప్పలేదు అనుకో నువ్వు ఎవరో అమ్మాయికి లెటర్ రాస్తున్నావు నాంతో చెప్పేస్తా ఏ ఆయన తీసుకెళ్తారా ఒరేయ్ నీ ఒంట్లో కండలేదు గానీ కామెడీ ఎక్కువే ఉందిరా చా ధైర్యం సాసే జ్యోతిష్ మన్నారు తెల్లా లెటర్ రెడీ చూడు కసట ఎలా రెస్పాండ్ అవుతుందో రామలక్ష్మి రామలక్ష్మి వస్తున్నానండి ఇలాగే నా అమ్మాయిని పెంచేది ఏమైందండి అమ్మాయి ఉదయం లేవగానే బూస్ట్ ఇస్తున్నాను బ్రేక్‌ఫాస్ట్ కి బ్రెడ్ జామ్ పెడుతున్నాను మధ్యాహ్నం లంచ్ లో మటన్ బిర్యానీ పెడుతున్నాను సాయంత్రం పాలల్లో కార్న్ ఫ్లేక్స్ కల్పిస్తున్నాను అయినా అదేవన చిన్న పిల్లండి మనం పెంచితే పెరగడానికి వయసు వచ్చిన పిల్ల కదా దానంతట అదే పెరిగిపోతుంది ఏదవ లాజికల్ తీగ లాటి విరిగిపోద్ది ఇదేమిటి నాకు తెలియదు నాన్న నీకు తెలియకుండా లెటర్ రాశారంటావా ఇన్నాళ్ళ పెన్ ఫ్రెండ్షిప్ లో ఎవరైతే చండాలంగా రాయలేరు కదా అన్న పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పీక పిసుకుతా అది కాదు నువ్వెప్పుడో వాడిని చూసి పళ్ళికి నుంచి ఉంటా వాడేకంగా రమ్మని లెటర్ రాశాడు నిజంగా వాడెవడో నాకు తెలియదు అన్న వాడెవడో నీకు తెలియకుండానే నీ దగ్గర నుంచి రెస్పాన్స్ లేకుండానే లెటర్ రాశారంటావా నీ మీద ఒట్టునన్న నిజంగా వాడెవడో తెలియదు కానీ మన కాలనీలో అమ్మ నేను వస్తుంటే ఒకడు కామెంట్ చేశాడు బహుశా వాడే ఉంటాడు ఎవడమ్మా వాడే ఆ పొట్టోడే పోండి పోండి వెయిటే అరే బండనే దాన్ని గో రోడ్ రోల్ కింద పడి చచ్చిపోయిందేం అనుకుంటారు వాడా ఆ పోలీసులు ఎరరే నువ్వేనా మా అమ్మాయికి లవ్ లెటర్ రాసింది లెటర్ నేను రాయలేదు అమ్మాయా బానే ఉంది రాయమంటారా ఏయ్ నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా సింహాచలం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సేమ్ డైలాగ్ కాయ కాయతో మాట్లాడుతున్నావు తెలుసా ఏంట్రా నీ బలుపేంటి ఏమండి ఏమన్నంటే అన్నవని ఫీల్ అవుతారు గానీ ఇట్రా ఇట్రా అమ్మాయి బొడ్డు తొడలు కనిపించే ఇలాంటి జానా బెత్త డ్రెస్సులు వేసుకొని ఊరు మీదకి వస్తే ఉప్పు కారం తిన్న మగాడెవడైనా ఊరుకుంటాడండి అని నేను ఊరుకుంటానే ఇది నా కూతురు నేను ఊరుకుంది కూడా అందుకే సార్ అసలు కన్న తండ్రి ఎవడైనా కూతురుకిట్టాంటి డ్రెస్ వేసి బయటికి తీసుకొస్తాడా పైగా పోలీస్ ఆఫీసర్ అన్యాయ ఆడపిల్ల ఎట్లాంటి డ్రెస్ అయినా వేసి వచ్చాను కానీ మనం చూస్తేనే వస్తుందండి ఇలా కోపం రోషం చూస్తారా రా కుమ్మడ్ర నాకు స్టేషన్కి వచ్చే రోజుకు మూడు సార్లు సంతకం చేసి వెళ్ళు లేకపోతే చంపేస్తా కూతురంటే ఇంత ప్రేమ నల్లు తానే ఇట్లా డ్రెస్సు వేసి కుర్రాలు రెచ్చగొట్టడం ఎందుకన్నయ్య అన్నయ్య ఇంకా విప్పచెరలేంటన్నయ్యా ఏరా అమ్మాయి పడిందా నాకు తెలుసు రాద్రా అమ్మాయిలను తీసిగా ప్రేమించేయరు అయినా నువ్వు రాసిన లవర్ జామున సీన్గడ్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలని ఐడియా ఇస్తే నిన్నే ఇరికించాడు అవును మావా రే ఇరికిస్తే ఇరుక్కోవడానికి నేను పిందెను కాదా కాయా కాయతో పెట్టుకుంటే బండిపై రాలిపోద్ది సీరియస్ గా ఆలోచించు మామా అరే సీన్ గాడు ఏ అమ్మాయికి లవ్ లెటర్ రాస్తున్నాడో తెలుసుకొని ఆడికంటే ముందు మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ అమ్మాయిని అడిగి పడకుండా చేయాలి అదే అదే మన రక్షణ కర్తవ్యం మావా ఏయ్ ఇన్సల్ట్ చెప్పా నా రూమ్ రావద్దనే ఏహే నీ రూమ్ నా రూమ్ ఏంటి అది సరే గానీ ఇన్ని పుస్తకాలు తెచ్చావేంట్రా
కొంపదేసి పాకెట్ మనీ కోసం పాత పుస్తకాలు కొండాలు అమ్మడాలు లాంటి సైడ్ బిజినెస్ లేవి చేయట్లేదు కదా మరి అందుకే నా కాలత్తే ఇలాంటి చెల్లున నాలాంటి ఎదవ ఎవ్వడైనా కాకబడ్డ బుల్లాగత్తరు గానీ కష్టపడి పని చేస్తాడా నీకు బాడీ పెరిగింది గానీ బ్రెయిన్ పెరగలేదా నాకు అదైనా పెరిగింది నీకు రెండూ పెరగలేదు నువ్వు నాకు చెల్లివా శత్రువా అది సరే గానీ ఈ పుస్తకాలు ఎందుకురా కృష్ణ శాస్త్రి గారి కథలు బాగా చదివేసి నాలెడ్జ్ పెంచుకుని బయటిగ్గా మంచి లవ్ లెటర్ రాసి అమ్మాయికి ఇద్దామని మళ్ళీ లెటరా అంటే ఇంతకు ముందు రాసిన లెటర్ కూడా నువ్వు మారవరా మన సంగ సరేగానమ్మ శ్వేత నువ్వు వెళ్ళి ఆనంద్ లాంటి మంచి కాఫీ పడురా ఈ రూపాన పుస్తకాలు బాగా చదివి లెటర్ రగదీసేస్తాం అసలు లవ్ లెటర్ ఎలా ఉంటుందో తెలియదు కదా ఇదిగో ఎలా రాసాను చూడు మాకెందుకు బాబు అంత అదృష్టం మరి అదే అన్నయ్య రాసిన లెటర్ చెల్లెం చూడకూడదు ఏంటి నువ్వు మొహమాట పడకరా సర్లే కాని ప్రియమైన సావిత్రి సావిత్ర హీరోయిన్ సావిత్రి ఎప్పుడో చచ్చిపోయింది కదరా నువ్వు ఇప్పుడు లెటర్ రాస్తున్నావేంటి మరి అదే ఎక్స్ట్రా అంటే సావిత్రి అంటే ఆ సావిత్రి కాదు కళా స్నేహం సావిత్రి నీతా స్వప్న లాంటి పేర్లు ఒక్కడు కాలేదు సావిత్రి అయితే మొగుడిని గట్టిగా పట్టిన వదలదు కదా అందుకే ఆ పేరు సెలెక్ట్ చేశా అబ్బో ప్రియమైన సావిత్రి ప్రియాది ప్రియమైన సావిత్రి ఆకులో ఆగునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నీతో పాటు నేను ఉండిపోతా పప్పులో ఉప్పులా నీతో పాటు కలిసిపోతా నువ్వు పళ్ళు తోముకున్నప్పుడు పేస్ట్లా పాలు తాగుతున్నప్పుడు బూస్ట్లా స్నానం చేసినప్పుడు లక్షలా జలుబు చేసినప్పుడు విక్సలా నీ వెంట నేను ఉంటా నువ్వు అంటే మీ ఇంటి ముందు తులసి మొక్కను అవుతా ఉప్పు అంటే తిరిగి తిరిగి పిచ్చుకొక్కను అవుతా ఆశపడితే ఆకులో ఒక్కన అవుతా తీసి కొడితే అట్టుపడి తొక్కన అవుతా ఏం చేసినా నీ ఇష్టం ఇంతకు మించి రాయడం చాలా కష్టం మొగుడితో ప్రాబ్లం అదే విడో అనుకో సింగిల్ విండో పక్కనలాగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు కొడుకు మంచి ప్లాన్ చేశాడన్న అన్న కొడుకు అంటే గుర్తొచ్చిందన్న ఆంటీ పక్కన కొడుకున్నాడన్న కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అంటే ఇదేనేమో అన్న కొడుకు కోసం వన్ ఇయర్ ట్రై చేయక్కర్లేదన్న హ్యాపీగా తగులుకోవచ్చు నిన్ను పోలీసులతో ఇరక్కొట్టించిన సీనుగాడికి ఎట్టి పరిస్థితుల్లో ఇది పడకూడదు విడోయే కాదు పండు ముసలైనా సరే ఆడుకు పడకూడదు వీళ్ళన్న ఎక్స్క్యూజ్ మీ మీ పేరు సావిత్రి అండి నా పేరు శ్రీను శ్రీనివాస్ మీకు లెటర్ రాసింది నేనే నిజమా అండి యా కాయ నిజంగా ఈ లెటర్ చదవగానే నా గుండెలో లక్ష కాదు కోటి వేణులు మోగినట్టయిందండి గుండెల్లో కోటి వేణులు పట్టాయా క్వార్టర్ మందికి ఇక్కడ కాల్ లేక తగ్గ ఇబ్బంది పడిపోతుంటే మీరు రాసిన లెటర్ చదివాక మోడు వారిపోయిన నా జీవితం మళ్ళీ చిగురించిందండి నా కొడుకు లెటర్ మీద సెంటుకు బదులు యూరియా చల్లించాడు నిజంగా మీదెంత విశాల హృదయం అండి అవును వీరేశలింగం గారు మీకేమైనా రిలేషనా చెల్లిపి మీ లెటర్ కూడా ఎంత బాగా రాశారండి ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై మీతో పాటు నేను ఉండిపోతాను కానీ ఒక చిన్న మాట చెప్పండి ఆకుల్లో చిగురులా పువ్వుల్లో తేనెలా కొమ్మల్లో రెమ్మలా మనతో పాటు వీడు కూడా ఉంటాడండి ఎంత మాట సావిత్రి కన్న తల్లి నుంచి బిడ్డను వేరు చేసే కసాయి వాళ్ళ కనబడుతున్నానా
Get out. Come on, sir. Sir, kai. Tenkaya? Bandobast vellettappudu devudiki tenkaya kottakkarledayya. Sir, tenkaya kad sir. Marem kaya? Sir, akkada chudandi sir. Ee kaya sir. అమెరికాకి బిన్ లాడర్ లాగా వీడు నా ప్రాణానికి ఎక్కడ తప్పరిచ్చాడయ్యా.